1949 పరమాచార్య స్వామివారు ఆనంద తాండవపురంలో 40 రోజుల పాటు బస చేశారు. అప్పుడు నేను 13 సంవత్సరాల పిల్లవాడిని. అక్కడున్న శివాలయ కొలను జీర్ణోద్ధరణ కోసం స్వామివారిని ప్రార్థించగా స్వామివారు అంగీకరించి విజయం చెయ్యాలని ఒప్పుకున్నారు. ఊరేగింపులో భాగంగా స్వామివారు మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు సామవేదంలోని అభిత్వ అని మొదలయ్యే మంత్రం పఠిస్తూ స్వామివారికి పూర్ణకుంభం సమర్పించాము. శివస్తోత్ర రూపంలో వచ్చే మంత్రమిది. ఈ మంత్రాన్ని పఠిస్తూ పూర్ణకుంభం సమర్పించడం సామవేదీయుల సాంప్రదాయం. వెంటనే స్వామివారు, నీకు నా కర్మణ అనే మంత్రం తెలుసా అని అడిగారు. మా నాన్నగారు ఆ మంత్రాన్ని పూర్తిగా చెప్పారు. వారితో పాటుగా నేను కూడా చెప్పాను. తర్వాత పక్కింటి వారి పూర్ణకుంభం అభిత్వ అనే మంత్రాన్ని పఠిస్తున్నారు. నా మంత్ర పఠనం పూర్తయిన తర్వాత కొబ్బరికాయను తాకు, నువ్వు పఠించిన మంత్రశక్తి అందులోకి వెళ్ళాలి కదా అన్నారు స్వామివారు. నేను తాకిన తర్వాతనే స్వామివారు కొబ్బరికాయను తాకి ఆ ఇంటి వారికి అనుగ్రహాన్నిచ్చారు. ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా ఇలాగే జరిగింది. ఒకరోజు భిక్షావందనం అయిపోయిన తర్వాత అక్కడున్న పెద్ద ఇత్తడి పాత్రలో ఉన్న ఎండు ద్రాక్షను పిడికెడు తీసుకుని గుంపులో ఉన్న వ్యక్తికి ఒకరికి ఇచ్చారు స్వామివారు. అతను భుజంపైన ఉన్న తువాలాలో గట్టిగా మూటగట్టి భద్రం చేశాడు. స్వామివారి ఎదురుగా వాటిని నోట్లో వేసుకుని నమలటం సబబు కాదని నాకు తెలియకపోవటంతో వాటిని అక్కడే ఉన్న కొందరు పాఠశాల విద్యార్థులకు ఇచ్చి వారితో పాటు తిన్నాను. కొద్దిసేపు అక్కడంతా మౌనం. తర్వాత పరమాచార్య స్వామివారు మాట్లాడుతూ, ఇతను చిన్నపిల్లవాడు, ప్రపంచం గురించి తెలీదు కనుక తనకి లభించిన దానిని ఇతరులతో పంచుకుని తిన్నాడు. నేను మరొకరికి కూడా ఇచ్చాను కదా, అతనికి లోక వ్యవహారం తెలుసు, అందుకే తన కుటుంబం కోసం భద్రంగా దాచుకున్నాడు. లోక వ్యవహారం తెలియకపోవటం వల్ల స్వార్థం కూడా తెలీదు, కానీ మరొక అతనికి లోక వ్యవహారం తెలుసు కాబట్టి స్వార్థం కూడా తెలుసు, మూటగట్టి భద్రంగా దాచుకున్నాడు. తత్వం ఎంత సులభమైపోయింది కదా. జయ జయ శంకర, హర హర శంకరా.